ఈ ఢిల్లీ లికర్ స్కామ్ ఎంక్వైరీకి సంబంధించి 3 గంటల పాటు అరవింద్ కేజ్రీవాల్ని విచారించినట్టు మరొకసారి అందరినీ కలిపి, అంటే ఎవరెవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అందరినీ కలిపి కంబైన్డ్గా ఎంక్వైరీ చేయాలన్న ఉద్దేశంలో ఈడీ ఉన్నట్టు సమాచారం సార్. దీన్ని ఎలా చూడాలంటారు? విచారిస్తారు కంబైన్డ్గా. అంతకుముందు కవితను విచారించారు, ఒక ఆయన ఆల్రెడీ తిహార్ జైల్లో ఉన్నారు, ఆయన్ని విచారించారు. కవితకి సంబంధించిన ఫైనాన్షియల్ అడ్వైజరు ఆడిటరు ఆయన్ని విచారించి ఆయన్ని పెట్టారు. ఇప్పుడు మనీష్ సిసోడియాను ఆల్రెడీ తిహార్ జైల్లోనే ఉన్నాడు. వీళ్ళందరినీ కూడాను ఇండివిజువల్గా ఒక్కొక్కడిని పిలిచి కదా విచారించారు. అవును. ఇప్పుడు కేజ్రీవాల్ గారిని కూడా విచారించారు. జడ్జిమెంట్ ఏమిటి అన్నట్టు రిజర్వ్లో పెట్టారు, రేపు వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే తర్వాత వీళ్ళందరినీ కూడా కలిపి విచారిస్తారు. ఓకే. మనీష్ సిసోడియాని ప్లస్ కేజ్రీవాల్ అని ప్లస్ కవిత అని కలిపి విచారిస్తారు. ఓకే. కేజ్రీవాల్ అని కవిత గారిని, చంద్రశేఖర్ అని ఇంకొక అతను ఉన్నాడు కదా అతన్ని, ప్లస్ నాయర్ అనే ఇంకొక అతను అతన్ని కూడాను కలిపి విచారిస్తారు. ఓకే. అందరినీ కూడాను కలిపి విచారిస్తారు. ఎవరైతే ఎక్యూజ్డ్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో, మీరు వాడిన పదమే ఎక్యూజ్డ్ అని, ఓకే, వాళ్ళందరినీ కూడా కలిపి విచారిస్తారు. అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన లాయర్లు కూడా ఉంటారు, వాళ్ళ సమక్షంలోనే జరుగుతుంది. ఓకే. శుభ్రంగా రాస్తారు, నోట్ డౌన్ చేస్తారు, సంతకాలు పెట్టమంటారు పెడతారు. ఓకే. అందరినీ కలిపి విచారిస్తే కానీ రావు. ఎవరెవరిని ఏమేమి అడిగారు, వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటిది ఇప్పటివరకు మీకు నాకు తెలియదుగా. అవును. దాన్ని కాన్ఫిడెన్షియల్గానే ఉంచాలి. ఇప్పుడు అందరినీ కలిపి విచారిస్తారు. ఓకే. అంతకుముందు కవితను అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది చూస్తారు. ఇప్పుడు కేజ్రీవాల్ గారిని ఏమని కలిపి విచారణ చేసినప్పుడు ఏం చెప్పింది చూస్తారు. దానికి దీనికి తేడా ఏంటో చూస్తారు. ఓకే. అది కూడా రికార్డ్ చేస్తారు, డే టు టైంతో సహా రికార్డ్ చేస్తారు. అందరినీ కలిపి విచారించినప్పుడే నీకు వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి. ఓకే. అంతే, అందుకని అదే పని చేస్తారు. అందుకనే ఏమవుతుందంటే ఇది జూన్ దాకా ఇది ఇలాగే జరుగుతూనే ఉంటుంది. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతాయి. టైం ఉండాలి కదా, నోటీస్ ఇవ్వాలి, అందరినీ రమ్మనాలి, అవైలబిలిటీ ఉండాలి. మళ్ళీ ఆ విచారణకు పిలిచే ముందు మళ్ళీ వాళ్ళందరినీ కూడా డాక్టర్ టీంతో మళ్ళీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఒకసారి చూసుకోవాలి. ఆడు నాకు ఏదైనా తలకాయ నొప్పిగా ఉంది, వాంతులు ఉన్నాయి, విరోచనాలు ఉన్నాయంటే కుదరదు, ఒక్కళ్ళకపోయినా కుదరదుగా. అవును. అందుకని టైం పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద వచ్చిన మాకుంటా అమెరికాలో లాంటి ప్లేసెస్లో కనుక అయితే 90 డేస్ లోపల అయిపోవాలంటారు, కానీ మన ఇండియాలో అది లేదు. ఓకే. వీళ్ళే ల్యాగ్ చేశారు కదా, నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, అరవింద్ కేజ్రీవాల్ కవితనేమో నాకు కొన్ని పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి అని చెప్పి. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నా ఎలా ఉన్నా కానీ కాక విచారణ అయితే నువ్వు ఎదుర్కోవాల్సిందే. ఓకే. కేజ్రీవాల్ అని బాగా ప్రమోట్ చేసిన వ్యక్తి అన్నా హజారే కదా. అవును. 2 పాయింట్లు కదా. అవును. గుడ్ గవర్నెన్స్ ఒక పాయింట్, మద్యపాన నిషేధము ఇంకో పాయింట్. ఓకే. అన్నా హజారే గారి మాట అయితే దవదాటకూడదు కదా. గుడ్ గవర్నెన్స్ లేదా అంటే గుడ్ గవర్నెన్సే ఉంది ఇక్కడ ఢిల్లీలో. ఢిల్లీలో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మంచినీళ్ళు కానీ. అవును. దెన్ అక్కడ నర్మదా అంటున్నాను అన్న, అది రివర్ పక్కన అటుపక్క ఇటుపక్క ఉన్నాయన్నీ కూడా క్లీన్ చేసి సంగతి సమాచారం చేసి వాళ్ళందరికీ ఇల్లు కట్టించి యమునా నది పక్కన ఆడవాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి స్కూల్స్ అవన్నీ కూడా బాగుపడ్డాయి, హాస్పిటల్స్ అన్నీ కూడా బాగుపడ్డాయి. సో గుడ్ గవర్నెన్స్ అది బాగానే ఉంది. ఈ రెండో పాయింట్ విషయానికి వచ్చేసరికి దొరికిపోయాడుగా. ఓకే. విచిత్రం ఏంటంటే అది మద్రాసు నుంచి ఒక 45 కోట్ల రూపాయలు అనేటువంటిది ఢిల్లీ పోయి ఢిల్లీ నుంచి మళ్ళీ గోవా వచ్చిందంట లాస్ట్ టైం గోవా ఎలక్షన్స్ అప్పుడు. ఓకే. ఇవన్నీ కూడా పుకార్లు అంటావా వాస్తవాలు అంటావా అంటే మనకు తెలియదు, అది ఈడీ దర్యాప్తు సంస్థలు తేల్చాలి. ఇవన్నీ కూడా మధ్యలో ఇవన్నీ కూడా పుకార్లే. ఓకే. అందుకంటే ఏమి ఉండదు, అల్టిమేట్గా తేల్చాల్సింది ఎవరు, ఈడీ వాళ్ళు తేల్చాలి, కోర్టు ముందు ప్రవేశపెట్టాలి, వాళ్ళ ఎన్ని కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చదవాలి చూడాలి, ఇరుపక్షాలకి కూడాను వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇది, అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ మస్ట్ బి గివెన్ టు బోత్ ద పార్టీస్. ఓకే. అప్పుడు కానీ ఫైనల్గా జడ్జిమెంట్ రాదు. ఈ జడ్జిమెంట్ రావడానికి నీకు ఎన్నాళ్ళు పడుతుందంటే టైం కూడా చెప్పలేము. ఓకే. ఎవిడెన్స్లు 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 అని చెప్పి లాగుతూ ఉంటారు. అంతే. కేజ్రీవాల్ గారిని నిజంగానే తిహార్ జైలుకు పంపిస్తారా అని మీరు నన్ను అడిగినా కానీ నేను చెప్పలేను. ఓకే. మరి ముఖ్యమంత్రి పదవి అంటే దానికంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, దానికి సంబంధించి సొల్యూషన్ ఏంటంటారు? చెప్పాడుగా ఆయనే, జైల్లో ఉన్నా చేస్తాను బయట ఉన్నా చేస్తాను, ఏది చేసినా దేశం కోసమే చేస్తా అన్నాడుగా. కానీ జైల్లో ఉండి చేయొచ్చా లేదా అనేటువంటిది తెలచాలి. జైల్లో పెట్టినంత మాత్రాన
ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, జైల్లో పెట్టినంత మాత్రాన అతను దోషి కాదు, అరెస్టు చేసినంత మాత్రాన దొంగ కాదు, కన్విక్షన్ ప్రూవ్ కావాలి, అది ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ స్టెప్స్ అన్నమాట ఇవి, అంతే. ఫస్ట్ విచారణ చేశారు, సంతృప్తికరంగా అయినటువంటి సమాధానాలు రాలేదు, ఓకే, అప్పుడు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినంత మాత్రాన జైల్లో పెట్టాలని కూడా లేదు, అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా 1 అవర్లో బెయిల్ కూడా ఇవ్వచ్చు. ఓకే, జైల్లో పెడతారు, ఎన్నాళ్ళు జైల్లో పెడతారు అనేటువంటిది మన చేతిలో ఉన్నటువంటి పని కాదు, అది కోర్టు చేతిలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు 10 రోజులు అడిగారు, వాళ్ళు జనరల్గా 10 రోజులు ఇవ్వరు, 5 రోజులు 6 రోజులు ఇస్తారు, ఇది నార్మలే ఎక్కడైనా సరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాకు 5 రోజులు ఇవ్వండి అన్నారు, 5 రోజులు ఇవ్వలేదుగా. చాలా దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే, ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు నువ్వు అరెస్ట్ ఎట్ట చేస్తావా అంటారు. ప్రాథమిక ఆధారాలు కనుక ఉంటే, జడ్జి కనుక సాటిస్ఫై అయితే నిన్ను అరెస్ట్ చేయొచ్చు. ఓకే, అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో పెడతారు, జైల్లో పెట్టిన తర్వాత నువ్వు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, బెయిల్కి అప్లై చేసేటప్పుడు కూడాను నువ్వు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ సాటిస్ఫాక్టరీగా ఉంటే నీకు బెయిల్ ఇస్తారు, లేకపోతే బెయిల్ ఇవ్వరు. చంద్రబాబు నాయుడుకి అందుకే 52 రోజులు బెయిల్ ఇవ్వలేదు. మనీష్ సిసోడియా ఇంకా జైల్లోనే ఉన్నాడుగా, బెయిల్ ఇవ్వలేదుగా. అవును, మరి లెంగ్దీ ప్రాసెస్ అబ్బా, మన ఇండియన్ లీగల్ సిస్టంలో చాలా లెంగ్దీ ప్రాసెస్. అందుకనే అంటే అందుకనే ఏమంటారంటే, ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్ అంటారు. ఓకే, అదనమాట అది. ఓకే, ఇప్పుడు ఎప్పుడో 2008లో కదా జరిగింది అది, పాకిస్తాన్ వాడు వచ్చాడు, ఏదో బాంబేలో గొడవ చేశాడు, చచ్చిపోయాడు, చివరికి పట్టుకున్నారు వాడిని ఉరిదీయడానికి 4.5 సంవత్సరాలు పట్టింది, 5 కోట్లు ఖర్చు అయిందిగా. అవును, ఎవడో పాకిస్తాన్ వాడు కోన్కేజ్గా కొట్టంగాడు, వాడి విషయంలోనే అంత చేటు జరిగితే మరి ఇప్పుడు కవిత విషయంలోనూ, కేజ్రీవాల్ విషయంలో, చంద్రబాబు నాయుడు విషయంలో జరగవా మరి? ఓకే, పక్కాగానే ఉంటాయి.